సెంటాక్లాస్ క్రిస్మస్ తాత, ఫాదర్ ఆఫ్ క్రిస్మస్. ఈ సెంటాక్లాస్ చిన్నప్పటి నుంచి మనం గమనిస్తున్నాం, ప్రతి ఒక్క వేడుకలో ప్రతి ఒక్క క్రిస్మస్లో మనం ఈ సెంటాక్లాస్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. చిన్నపిల్లలకి ఈ యొక్క వేషం అంటే ఎంతో ఇష్టం. ప్రపంచం అంతా ఈ సెంటాక్లాస్ గురించి తెలుసు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క సెంటాక్లాస్ని క్రిస్మస్ తాతను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క విధంగా ఈ యొక్క సెంటాక్లాస్ని పిలుచుకుంటున్నారు. షెంగెన్ లోరన్ అని చైనా వాళ్ళు పిలుచుకుంటున్నారు, ఫాదర్ ఆఫ్ క్రిస్మస్ అని ఇంగ్లాండ్ వాళ్ళు పిలుచుకుంటున్నారు, ఫెరల్ నోయల్ అని ఫ్రాన్స్ వాళ్ళు పిలుచుకుంటున్నారు, క్రిస్మస్ చైల్డ్ అని జర్మనీ వాళ్ళు పిలుచుకుంటున్నారు, క్రిస్ట్ మోన్ అని నెదర్లాండ్స్ వాళ్ళు పిలుచుకుంటున్నారు, జౌల్ పిక్కీ అని ఫిన్లాండ్ వాళ్ళు పిలుచుకుంటున్నారు, క్రిస్ క్రింగిల్ అని జర్మన్ వాళ్ళు పిలుచుకుంటున్నారు, బ్లాక్ పేటర్ అని మొరక్కో వాళ్ళు పిలుచుకుంటున్నారు, పాపా నోయల్ అని స్పెయిన్ వాళ్ళు పిలుచుకుంటున్నారు, బబ్బు నాటల్ అని ఇటలీ వాళ్ళు పిలుచుకుంటున్నారు. అలాగే నానా విధమైనటువంటి ప్రాంతాల వాళ్ళు నానా రకంగా పిలుచుకుంటున్నారు. అలాగే మన భారతదేశంలో కూడా క్రిస్మస్ తాత అని, సెయింట్ నికోలస్ అని, సెంటాక్లాస్ అని, ఫాదర్ ఆఫ్ క్రిస్మస్ అని పేర్లు ఉన్నాయి. చాలామంది ఈ సెంటాక్లాస్కి క్రిస్మస్కి సంబంధం లేదు, క్రీస్తుకి సెంటాక్లాస్కి సంబంధమే లేదు, ప్రతి క్రిస్మస్లోని ఈయన్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారని కొన్ని కొన్ని విధాలుగా అపార్థాలు చేసుకుంటున్నారు. ఈ సెయింట్ నికోలస్ని, క్రిస్మస్ తాతని కూడా ప్రతి వారు కూడా అపార్థం చేసుకుంటూ క్రీస్తుతో పోల్చుకుంటున్నారు. క్రీస్తుకు తమ్ముడు కాదు, క్రీస్తుకు తండ్రి కాదు, ఈయన సాధారణ మానవుడు, దేవుడి ద్వారా, క్రీస్తు ద్వారా రక్షించబడ్డ ఒక భక్తుడు, ఒక విశ్వాసి. ఎందుకంటే కొంతమందికి ఈ సెంటాక్లాస్ గురించి తెలియక వాళ్ళు క్రిస్మస్లోనే చూస్తారు, ఆ యొక్క వేషధారణ మాత్రమే చూస్తారు, కానీ వారి గురించి పెద్ద పట్టించుకోరు. కానీ నిజానికి ఈ సెంటాక్లాస్ గురించి తెలుసుకుందాం. సెంటాక్లాస్ అసలు పేరు నికోలస్, సెయింట్ నికోలస్. చాలా సంవత్సరాల క్రితము, క్రీస్తు శకము 270వ సంవత్సరము March 15 ఈయన జన్మించాడు. ఈయన ప్రాంతము ఆసియా ఖండంలో సైసియా అనే పట్టణంలో, పర్రాటా అనే ప్రాంతము. నికోలస్ తల్లిదండ్రులు గొప్ప భాగ్యవంతులు, గొప్ప ధనవంతులు, దేవుని యందు భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉండేవారు. అయితే నికోలస్ చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి దూరమైపోయాడు, తల్లిదండ్రులు మరణించారు. చిన్నతనంలో యుక్త వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న నికోలస్ భక్తి శ్రద్ధలు మాత్రం తగ్గేవాడు కాదు, తల్లిదండ్రుల కంటే అధికమైనటువంటి విశ్వాసాన్ని చూపించేవాడు. ఒంటరి వాడైపోయిన ఈ నికోలస్ తన అంకుల వద్ద పెరుగుతున్నాడు. ఈ నికోలస్ ఉన్న సమృద్ధిలో సుఖపడేవాడు కాదు, ప్రతి వారిని దరి చేర్చుకునేవాడు, లేని వారికి పెట్టేవాడు, అవసరతలు ఉన్నవారికి ప్రతి వారికి కూడా సహాయం చేసేవాడు. చిన్నపిల్లలను ఆదరిస్తూ, లేని వారికి సహాయం చేస్తూ, దేవుని సువార్తను ప్రకటిస్తూ, ప్రతి వారికి కూడా సహాయం చేయడము, దేవుని ప్రకటించడం చేసేవాడు. అలాంటి ప్రాంతాల్లో, పట్టణాల్లో కూడా బిషప్లు పరిపాలిస్తూ ఉండేవారు. వయసు పెరిగి వృద్ధాప్య స్థితిలో ఉన్నటువంటి ఆనాటి బిషప్లు కొత్త వారి కోసము ఆసియా ఖండం మొత్తము ప్రకటించారు. అయితే దేవదూతల ప్రత్యక్షత చొప్పున ఈ నికోలస్ని బిషప్గా ఎన్నుకుంటారు. దేవదూతలు చెప్పిన రీతిగా నికోలస్ అతి చిన్న వయసులో 19వ సంవత్సరంలోనే బిషప్గా ఎన్నుకోబడతాడు. ఈ నికోలస్ బిషప్గా ఉండిన ప్రాంతము మైరా అనే ప్రాంతము, దీన్నే ఇప్పుడు టర్కీ అని పిలుచుకుంటున్నాం. ఈ నికోలస్ బిషప్ అయిన తర్వాత కూడా ఈ మైరా ప్రాంతంలో కూడా వీధి వీధి తిరుగుతూ దేవుని ప్రకటిస్తూ, సహాయం చేస్తూ, లేని వారికి అందిస్తూ, అందరినీ ఆదరిస్తూ ప్రేమగా చూసుకునేవాడు. అధికారిగా కాకుండా సాధారణ సహవాసిగాని, సాధారణ సహకారిగాని అందరికీ సహాయం చేస్తూ, అందరినీ ఆదరిస్తూ ఉండేవాడు, దేవుణ్ణి ప్రకటిస్తూ ఉండేవాడు. ఈయన కొన్ని గొప్ప లక్షణం ఏంటంటే, నికోలస్ గాను బిషప్ గాను సహాయం జరిగించినట్లు తెలియనిచ్చేవాడు కాదు. అందరికీ సహాయం చేసినా, అందరూ సహాయం పొందుకున్నా, ఎవరు సహాయం చేశారో, ఎవరి ద్వారా సహాయం వచ్చిందో కూడా తెలియనిచ్చేవాడు కాదు. అద్భుతమైనటువంటి దేవుని పరిచర్య చేసి, అందరికీ సహాయం చేసి, అందరూ మన్నలను పొందినటువంటి ఈ నికోలస్ December 6 343వ సంవత్సరంలో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈయన చేసిన సహాయాలు, చేసిన కార్యాలు, చేసిన పరిచర్య అన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే జనులెవ్వరూ ఊహించినటువంటి పరిచర్యను ఈ నికోలస్ జరిగించాడు. శ్రమ పడుతున్న, బాధపడుతున్న, శోధించబడుతున్న మానవుడి యొక్క ముఖములో, మానవ యొక్క హృదయంలో ఆనందంతో, సంతోషంతో వెలగాలని నికోలస్ ప్రయత్నించేవాడు. ఈ నికోలస్ 343వ సంవత్సరంలో చనిపోయినా, ప్రతి క్రిస్మస్కి మనం గుర్తు చేసుకుంటూనే ఉన్నాం, మన మధ్య బ్రతుకుతూనే ఉన్నాడు, మనం బ్రతికిస్తూ ఉన్నాం. నికోలస్ చేసిన కార్యాలు, సహాయాలు తెలియనిచ్చేవాడు కాదు, తెలిసేవి కాదు. ఒక మనిషినికి 3 కుమార్తెలు ఉండేది. కుమార్తెల చిన్నతనంలో తల్లి మరణించింది. అయితే తినటానికి కూడా యోగ్యత లేనటువంటి దారిద్ర్యంతో బతుకుతున్నారు. కుమార్తెలను పోషించలేక, వారికి వివాహము చేయలేక ముసలితనంలోనికి పడిపోయిన తండ్రి ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు. పనిచేసే శక్తి లేదు, పోషించే యోగ్యత లేదు, ఎంతో కరువుతో, దారిద్ర్యంతో బతుకుతున్నాడు. ఈ 3 కుమార్తెలకి ఆహారం పెట్టడమే ఇబ్బందిగా ఉన్న తండ్రి కట్నమిచ్చి 3 కుమార్తెలకి వివాహం చేయాలనే చింత ఎప్పుడూ కూడా మనసులో బాధితూనే ఉంది. ఇటువంటి భయంకరమైన స్థితి నుండి, కరువు నుండి బయటపడాలంటే పెద్ద కుమార్తెని అమ్మివేయాలని నిశ్చయించుకొని, ఆ రాత్రి దేవునికి ప్రార్థించుకొని, మరుసటి రోజు ఉదయము బజారుకు తీసుకువెళ్ళి పెద్ద కుమార్తెని అమ్మివేయాలని వారు నిశ్చయించుకుంటారు. ఈ విధంగా ఆలోచించుకుని తండ్రితో పాటు 3 కుమార్తెలు నిద్రించుచుండగా రాత్రి సమయంలో కిటికీలో నుంచి ఒక మూట ఇంటిలోనికి రావడం జరిగింది. అయితే ఆ మూటను రాత్రి గమనించలేదు, కానీ
తెల్లవారుజామున తండ్రితో పాటు ముగ్గురు కుమార్తెల మూటని గమనించగా దాంట్లో ధనము నగలు విలువైనటువంటి వస్తువులు అన్ని కూడా దానిలో సమకూర్చబడ్డాయి. వెంటనే తండ్రి ఆ మూట తీసుకుని చుట్టూ చూశాడు, అంతా వెతికాడు. ఆ యొక్క మూటకు సంబంధించిన విషయం ఏమీ దొరకలేదు. ఎవరిది మూట, ఎవరిచ్చారనే విషయాన్ని కూడా కనిపెట్టలేకపోయాడు. అయితే బజార్లోకి తీసుకువెళ్లి అమ్మి వేయాలనుకున్న పెద్ద కుమార్తెను చూసి వచ్చినటువంటి ఈ యొక్క సహాయం ద్వారా పెద్ద కుమార్తెకు వివాహం చేసి పంపించడం జరిగింది. పెద్ద కుమార్తె చక్కగా బ్రతుకుతుంది. దేవుడు నా మొర విని నా పెద్ద కుమార్తెకి సహాయం చేశాడని తండ్రి ఎంతగానో సంతోషించి కొన్ని రోజుల తర్వాత మరలా కరువులో దారిద్రంలో బతుకుతున్న తన ఇద్దరు కుమార్తెలతో కూడా చింతిస్తూ ఉండగా మరలా నిశ్చయించుకుంటాడు. రెండవ కుమార్తెను కూడా నేను బజారుకి తీసుకువెళ్ళి అమ్మాలని నిశ్చయించుకుంటాడు. నిశ్చయించుకుని ఆ రాత్రి సిద్ధపడి మరుసటి రోజు ఉదయం బజారుకి తీసుకువెళ్ళి ఆ యొక్క కుమార్తెను అమ్మివేయాలని నిర్ణయించుకుని ఆ రాత్రి దేవునికి ప్రార్థన చేసుకుని నిద్రించుచుండగా మరలా కిటికీలో నుంచి ఇంకొక మూట రావటం గమనించాడు. మూట విప్పి చూడగా ధనము బంగారు నాణాలు నగలు ఉన్నాయి. అంతా వెతుకాడు, చుట్టూ చూశాడు, కానీ ఫలితం లేకపోయింది. రెండవ కుమార్తెకు కూడా వివాహం జరిగింది. ఆ యొక్క ముసలి తండ్రి తన ఇద్దరు కుమార్తెల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మిగిలిన మూడవ కుమార్తె పట్ల బాధపడుతూ ఉన్నాడు. నా ఇద్దరు కుమార్తెలను దేవుడు రక్షించి వారికి మంచి జీవితాలను అనుగ్రహించాడు, కానీ నా మూడవ కుమార్తెను కూడా దేవుడే మరి కాచుకోవాలని ప్రార్థించడం మొదలుపెట్టాడు. మరలా కొన్ని రోజుల తర్వాత ఈ చిన్న కుమార్తెను కూడా దేవుడు సహాయం చేయకపోతే నేను బజార్లో అమ్మివేయాలని నిశ్చయించుకుని ఆ యొక్క చిన్న కుమార్తెను కూడా అమ్మటానికి సిద్ధపడగా మరుసటి రోజు తెల్లవారుచుండగా తమ తలుపు యొద్ద మూట ఉండడానికి గమనించాడు తండ్రి. బయటకు వచ్చి చూడగా ఆ మూటను వదిలి వెళుతున్నటువంటి నికోలస్ను గమనించాడు. నికోలస్ను పిలిచి అడిగాడు. అయితే ఆ తండ్రి, నాకు ఈ ధనం వద్దు, నువ్వెందుకు నాకు సహాయం చేస్తున్నావు నికోలస్ను ప్రశ్నించగా నికోలస్ ఇచ్చిన సమాధానము, దేవుడు నీ ప్రార్థన విన్నాడు, చింతలో ఉన్నటువంటి నిన్ను, శ్రమలో ఉన్నటువంటి నిన్ను కాపాడడానికి నన్ను సహాయం చేయమని చెప్పాడు దేవుడు, గనుక నీకు సహాయం చేశాను. చేసిన సహాయము నేను చేసినది కాదు, నన్ను పంపించిన దేవుడు చేసినది. అయితే ఈ నికోలకు సంబంధించి ఇంకొక విషయం కూడా వెలుగులోనికి వచ్చింది. కొంతమంది దుండగులు కొంతమంది యువకులని శిక్షించి బంధించి కొట్టి చంపి పారిపోగా ఇది చూసినటువంటి నికోలస్ మీదే జనులకు అనుమానం వచ్చింది. కానీ నికోలస్ బాధపడి ఆ చనిపోయినటువంటి యువకులను ప్రార్థించి లేపగలిగాడు. ఈ విధంగా నికోలస్ను గురించి వెలుగులోకి వచ్చినవి గొప్పగానే ఉన్నవి, వెలుగులోనికి రానివి చాలానే ఉన్నాయి. కానీ మనం గమనించవలసింది ఏంటంటే కార్యాల కథనాలన్నీ కూడా ఈ యొక్క నికోలస్ యొక్క భక్తి శ్రద్ధ విశ్వాసాలను బయలుపరుస్తూ ఉన్నాయి. ఆకలితో ఉన్నవాడికి కడుపు నింపి ఆహారం పెట్టేవాడు, చింతలో ఉన్నవాడికి సహాయం చేసి ఆనందాన్ని చూసేవాడు, చిక్కులతో ఉన్నవాడికి చిక్కుముడులను విప్పి సహాయం చేసేవాడు, వారి అందరికీ కూడా బహుమానాలు ఇస్తూ వారికి ఆనందాన్ని చూసేవాడు. ఈ విధంగా ప్రతి మనుషుల్లోనూ కూడా ఆనందాన్ని చూస్తూనే బ్రతికాడు నికోలస్. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము, గనుక ఇటువంటి భక్తులను నీతిమంతులను మనము జ్ఞాపకము తెచ్చుకుంటున్నాం. అందరూ సహాయకులుగా మారాలి, చింతలను దూరం చేసుకోవాలి, అందరి హృదయాలు ఆనందంతో దేవుని స్తుతించాలి అనే ఉద్దేశాన్ని తెలియపరచడం కోసమే ఈ నికోలస్ వేషాన్ని, క్రిస్మస్ తాత వేషాన్ని వేడుకల్లో వేస్తూ ఉంటారు. బాధలు వేదనలు శ్రమలు శోధనలు చిక్కులు చింతలు వీటన్నిటిని పక్కన పెట్టు, దేవుడు ఏదో విధంగా నీకు సహాయం చేస్తాడు. కానీ దేవునితో గడిపే క్షణము సంతోషంగా ఉండాలి గనుక అట్టి పరిపూర్ణమైన సంతోషము నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్.